అసలైన ఫైనల్స్ కు వెళ్లే క్రమంలో ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ పై పూర్తి నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ ని ప్రధానమంత్రిగా చేసే వరకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి అహర్నిశలు కష్టపడతారని, మహేష్ కుమార్ పై సంపూర్ణ నమ్మకం తనకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ శాంతి శిఖరాంగుల సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికోలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ఊహలను ఈ సమావేశాల్లో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించడమే సామాజిక కార్యకర్త అన్నా ఆచార్య స్పందించారు. గతంలో రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్ ను హెచ్చరించినట్లు గుర్తు చేశారు. దానికి బదులుగా సమాజానికి సేవ చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలను కేజ్రీవాల్ పట్టించుకోలేదన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఓరావోరిగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కిషన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే వివిధ పోస్టులకు కూడా ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సంఘ నాయకులు సన్మానించారు. గాంధీ భవన్ తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ లో 1985లో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే అరగిపుడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవడం తెలంగాణ రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతు ఉంటే చాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చెప్పారు. తనకు సీఎం కావాలనే ఆకాంక్ష లేదన్నారు. 2019లోనూ సీఎం అవ్వాలని అనుకోలేదన్నారు. బాల్ థాక్రే ఎన్నడూ పదవులు చేపట్టలేదని, ప్రజలు అండదండలతో అధికారమైన చేతిలో ఉండేదని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 3:45 గంటలకు కార్యక్రమం జరగనుంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో సోనియా, రాహుల్, ప్రియాంక రావడం లేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.